రైతు సమన్వయ సమితిల మీద కాంగ్రెస్ ది రాజకీయ విమర్శలు అన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో ఆదర్శ రైతు పథకం పెట్టి వందల కోట్లు వృధా చేశారన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడమే ప్రతిపక్షాలు పనగా పెట్టుకున్నాయన్నారు. సంగారెడ్డి జిల్లాల నేషనల్ హైవే 65కి రెండు వైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రైతుల కోసం చేసే మంచి పనులను అడ్డుకోవడం సరికాదంటున్న హరీష్ రావుతో ప్రసన్న ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం హరితహారం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే కొన్ని కోట్ల మొక్కల్ని రాష్ట్రంలో నాటింది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో హరితహారంలో భాగంగా మంత్రి హరీష్ రావు గారు పార్టిసిపేట్ చేశారు. అందులో భాగంగానే నేషనల్ హైవే 65 పైన ఇరువైపుల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రసన్న మనతో మాట్లాడడానికి హరీష్ రావు గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ హరిత కార్యక్రమం ఏ విధంగా సాగుతుంది? ఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో 1,20,00,000 మొక్కలు ఈ జిల్లాలో నాటాం. మరో 30,00,000 మొక్కలు నాటడానికి కూడా మేము ప్రణాళికలు చేసుకుని ముందుకు పోతున్నాం. ముఖ్యంగా ఈ జాతీయ రహదారి, ముంబై జాతీయ రహదారి మీద విపరీతంగా వాహనాలు వెళ్ళి కాలుష్యం ద్వారా ప్రజలు బాగా బాధపడుతూ ఉన్నారు. ఒకవైపు పరిశ్రమలు, ఇంకోవైపు వాహనాలు. అందువల్ల ఈ నేషనల్ హైవే ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఉన్న చెట్లన్నీ కూడా పోయి మొత్తం నేషనల్ హైవే చెట్లు లేకుండా బోసిపోయినటువంటి పరిస్థితి. అందువల్లనే ఈ ముంబై జాతీయ రహదారి సంగారెడ్డి జిల్లా ప్రారంభం నుంచి మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు రెండు వైపులా నాలుగు వరుసలా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. ఇప్పటికే రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో ప్రతిపక్షాలు మాత్రం కొంత వీటిపైన విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోండి? ప్రతిపక్షాలది రాజకీయ విమర్శ. ఇప్పుడు మేము ఏమంటున్నాము, రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చాం. రైతులకు ఈరోజు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశాం. రైతుల కోసం 2,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి ప్రతి 5,000 ఎకరాలకు ఒక అధికారిని ఇచ్చాం. 1,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున గోడౌన్ల నిర్మాణము చేశాం. రైతుల కోసం ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఈ రైతు సమన్వయ సమితుల ద్వారా ఎకరానికి 8,000 రూపాయలు రైతులకు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. అదేవిధంగా గ్రామాల్లో ఉండేటువంటి రెవెన్యూ రికార్డులన్నీ కూడా రెక్టిఫై చేసి భూ తగాదాలు లేకుండా, భూ సమస్యల వల్ల రైతులు డబ్బు వృధా కానీ సమయం వృధా చేసుకోకుండా ఒక పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తా ఉన్నాం. శాశ్వత ప్రాతిపదికం చేస్తున్నాం. ఎప్పుడో 82 సంవత్సరాల క్రితం నిజాం నవాబ్ కాలంలో 1936లో భూ సర్వే జరిగింది. ఇవాళ 82 ఏళ్ల తర్వాత ఇంత మంచి కార్యక్రమం చేసి ఎలాంటి భూ తగాదాలు లేకుండా, వివాదాలు లేకుండా ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ప్రజల భాగస్వామ్యంతో చేసే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడము, విమర్శలు చేయడం అంటే అది రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం, రైతుల అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం. దాన్ని రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఇంకోటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని, మీరు గతంలో సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మీ కార్యకర్తల్ని ఆదర్శ రైతులుగా పెట్టి నెల నెలా వేతనాలు ఇచ్చినారే, అది తప్పు కాదా? మేము 1 రూపాయి వేతనం లేకుండా పారదర్శకంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అందరినీ ఇన్వాల్వ్ చేసి రైతు సమన్వయ సమితులు చేస్తే ఇది తప్పంటారు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. ఇంకోటి, మీరు గతంలో ఇందిరమ్మ కమిటీలు వేశారు. 8 మందితో గ్రామ గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేసి అందులో 8 మంది సభ్యులను పెట్టి ఊర్లో పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా మీ కార్యకర్తల చేత వేసిన కమిటీ సర్టిఫై చేస్తేనే ఇస్తాము, వాళ్ళే అర్హులను గుర్తిస్తారని మీరు కమిటీలు వేస్తే ఒప్పు, ఈరోజు మేము రైతు సమన్వయ సమితులు వేస్తే తప్ప. అంటే అల్టిమేట్గా దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఆ రోజు మేము అడ్డుకోలేదే, మీరు ఇందిరమ్మ కమిటీలు వేస్తే మేము కోర్టుకు పోయినామా, దాన్ని రద్దు చేయాలన్నామా? అల్టిమేట్గా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. మీరు మేలు చేస్తే ప్రజలు హర్షిస్తారు, మీరు తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు. సో డెఫినెట్గా ఇలా ప్రజలకు, రైతులకు మేలు చేసే ఒక మంచి కార్యక్రమాన్ని మేము తీసుకుపోతున్నాం. దీన్ని అడ్డుకోవడం అంటే రైతులకు మీరు అన్యాయం చేస్తున్నట్టు, రైతుల ప్రగతిని అడ్డుకుంటున్నట్టు, రైతులకు ఎకరానికి వచ్చే 8,000 రూపాయలను అడ్డుకుంటున్నట్టు. రైతులే మిమ్మల్ని రేపు శిక్షిస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే ఇటు రైతు రక్షక సమితి అనేది కూడా ఏర్పాటు చేస్తుంది, దీనిపైన ఏమంటారు? అవి రైతు రక్షక సమితులు కావు, రైతు భక్షక సమితులు అవుతాయి. ఎందుకంటే రైతు ప్రయోజనాలు మీరు అడ్డుకుంటున్నారు, రైతులకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక అవి రక్షణ సమితులు కావు, భక్షణ సమితులు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని ఇటు మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇటు అంటే రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులు, ప్రధానమైన జాతీయ రహదారులు అన్నిటి చుట్టూ మొక్కల్ని పెద్ద ఎత్తున నాటుతామని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇటు రైతు సమన్వయ సమితుల మీద కూడా ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పి వీరు విమర్శిస్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో కలిసి ప్రసన్న కుమార్, V6 న్యూస్, సంగారెడ్డి నుండి.